పేదింటి ఆడపడుచుల వివాహానికి కళ్యాణలక్ష్మి పథకం వరంగా మారిందని ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బుధవారం రోజున గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గాండ్ల సుమతితో కలిసి ఎంపీపీ శరత్రావు కళ్యాణలక్ష్మి చెక్కులను సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ను అందించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ కోవిడ్ సంక్షోభంలో సైతం సంక్షేమ పథకాలను అమలు చేస్తూ తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. ప్రతి ఇంటి ఆడపడుచు వివాహానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తోబుట్టువులాగా అండగా నిలిచి కళ్యాణలక్ష్మి పథకం అమలు చేయడం గొప్ప విషయమని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సీలం జానకీబాయ్, తెరాస మండల శాఖ అధ్యక్షులు సురేందర్రావు, పలువురు ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, నేతలు, లబ్ధిదారులు హాజరయ్యారు. శ్రీమంతులైనా కానీ 100,000 రూపాయలు ఇవ్వరు కాబట్టి మనము సీఎం గారిని మనకు 100,000 రూపాయలు ఇస్తున్నారు కాబట్టి ఈ సందర్భంగా ఇంకోటి ఏంటంటే మన సీఎం రిలీఫ్ ఫండ్ లేని వాళ్ళు హాస్పిటల్ చుట్టూ తిరిగి వచ్చిన వారు కూడా ఆదుకునేటట్టు వాళ్ళకు 100,000 రూపాయలు అయితే 60,000-70,000 దాకా వాళ్ళకు తిరిగి మన సీఎం గారు పంపడం జరుగుతుంది. దానికి కూడా మా గ్రామ ప్రజల తరఫున ప్రజలందరి తరఫున మరీ మరీ ధన్యవాదాలు తెలుపు.